వందనాలండి. ఈరోజు 9 అక్టోబర్. మనలో ఉన్న ఆధ్యాత్మిక కాంక్షన్ గురించి తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:8లో పౌలు అంటున్నాడు, ఈ దేహంను విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. పౌలు చనిపోవడానికి భయపడలేదు, ఎందుకంటే అతడు క్రీస్తుతో నిత్యత్వంలో గడపగలను అనే నమ్మకం ఉన్నాడు. నమ్మకం ఉంది అతనికి, అదే రక్షణ నిశ్చయిత అంటే అదే. వాస్తవానికి తెలియని వాటిని ఎదుర్కోవడం ఆందోళన కలిగిస్తుంది, ప్రియమైన వారిని విడిచిపెట్టడం చాలా బాధ కలిగిస్తుంది. కానీ మనం యేసుక్రీస్తును విశ్వసిస్తే క్రీస్తుతో నిత్య జీవం గురించి పౌలు యొక్క నిరీక్షణను, విశ్వాసాన్ని మనం కూడా పంచుకోవచ్చు. మరణం దేవునితో నిత్య జీవానికి ప్రారంభం మాత్రమే, మనం జీవించడం కొనసాగిస్తాం. ఎందుకంటే ఈ నిరీక్షణ మనకు నమ్మకాన్ని ఇస్తుంది మరియు విశ్వసనీయ సేవకు మనల్ని ప్రేరేపిస్తుంది. పరిశుద్ధాత్మ రాబోయే వాటి గురించి దేవుడు మనకిచ్చిన సంచికరు. పరిశుద్ధాత్మని మనలో ఉంచేలా దేవుడు సంచికరువుగా, ఒక గ్యారంటీగా. ప్రతి స్త్రీ హృదయ పురుషుల హృదయాల్లో పరలోకం పట్ల వ్యామోహం ఉంటుంది. నాస్టాల్జియా అంటారు ఒక మాట, అంటే దాన్ని స్వదేశ భ్రాంతి అనే పదముగా అనువాదించవచ్చు. ఇది 2 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. నోస్టోస్ అంటే తిరిగి ఇంటికి, మరియు ఆల్గోస్ అంటే నొప్పి. అంటే వాస్తవానికి ఈ పదానికి ఇంటిని గురించిన దిగులు అనే అర్థం, ఎందుకంటే ఇది నయం చేయలేని వ్యాధి. ఇంటికి తిరిగి వెళ్ళడం ద్వారా మాత్రమే నయమవుతుంది. పిల్లల స్కూల్ నుంచి ఇంటికి పోయేటప్పుడు ఉన్నట్లు ఇంటికి పోవాలని అనిపించే హోమ్ సిక్నెస్ అని ఇంతకుముందు చెప్పాను కదా, అదే లాంటి హోమ్ సిక్నెస్ మనం కూడా కలిగి ఉంటాం. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ఎప్పుడెప్పుడు మనం మన లోకానికి వెళ్ళిపోదామా, మన దేశానికి వెళ్ళిపోదామా అన్న ఆలోచన మనకు కలుగుతుంది. దేవుడు మనలో తన కొరకు వాంఛలను నిర్మించాడు కాబట్టి లోకం సంతృప్తి పరచలేనిది మనందరిలో ఉంది. అంటే ఈ లోకంలో మనకి ఎంత డబ్బు, ప్రసిద్ధ వ్యక్తిగా హోదా లేక ఆనందము, తండ్రి, తల్లి, జీవిత భాగస్వామి, ప్రియమైన స్నేహితుడు, వీళ్ళందరూ ఉన్నా కూడా దాన్ని సంతృప్తి పరచలేరు. మన ఆత్మల్లో మనం కోరుకునేది ఏ భూ సంబంధమైన సంబంధం ద్వారా అందించబడదు. మన ఆధ్యాత్మిక కోరికలను అంగీకరించడానికి నిరాకరించడము అంటే ఆత్మను ప్రమాదంలో పడేయడమే. దేవుడు లేని ఆత్మలో నిజమైన భద్రతా భావం ఉండదు. ఈ ప్రపంచంలో ఇంట్లో కుదురుగా ఉండలేకపోవడం అనే అనుభూతిని మనం అనుభవిస్తాం. అంటే రెస్ట్లెస్నెస్, మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి అని. పరలోకంలో చాలా ముఖ్యమైన విషయం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. పరలోకం కొరకైన వాంఛ మానవ హృదయంలో నిర్మించబడింది అనేది నిజమైతే మానవాళి యొక్క గొప్ప సమూహము దానితో ఎలా వ్యవహరిస్తుంది? ఈ మర్మమైన అంశము ఉనికిలో లేదని నటించడం ఒక మార్గం, జస్ట్ ఇగ్నోరింగ్. మనలో చాలామంది దాన్ని అలక్ష్యం చేస్తారు. అలా కాకుండా దాన్ని గుర్తించి మనము మన లోకానికి మనం వెళ్ళాలి అనే ఆశ మనం కలిగి ఉండాలని మనం కోరుకోవాలి. ప్రార్థించుకుందాం. ప్రేమైడా, ఆధ్యాత్మిక వాంఛ, పరలోకానికి వెళ్ళాలనే వాంఛ అందరిలో పుట్టించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.